జయశంకర్ భూపాలపల్లిలో అక్రమంగా రవాణా అవుతున్న కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. భూపాలపల్లి నుంచి వరంగల్కు టాటా ఏసీ వాహనంలో కలప తరలిస్తుండగా మంజూరు నగర వద్ద పట్టుకున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారిని వసంత తెలిపారు. ముందస్తు సమాచారంతో మంజూరు నగర్ వద్ద మాటు వేసి లక్షణార విలువ చేసే కలపను పట్టుకున్నారు. వాహన డ్రైవర్ ఓనర్లు పరారు కాగా వాహనాన్ని అటవీ శాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారని డిఎఫ్ వసంత చెప్పారు. మొన్న ఆదివారం రాత్రి పూట కొందరు ఇన్ఫార్మర్స్ కాల్ చేయడం జరిగింది. గోదావరి నుండి ఇల్లీగల్ గా టీక్ టింబర్ అనే స్మగ్లింగ్ జరుగుతూ ఇటు హైదరాబాద్ వరంగల్ వెళ్తుందని ఇన్ఫర్మేషన్ రావడంతో మన దగ్గర ప్రతిరోజు రాత్రి ఉన్న 9 రేంజెస్ లో జిల్లా పరిధిలో అంత రోజు రాత్రి అటవీ శాఖ అధికారులు పెట్రోలింగ్ పార్టీ ఉంటుంది ప్రతి రేంజ్ పరిధిలో. సో ఇమ్మీడియట్ గా మనం పల్లిమేల పెగడపల్లి రూట్ లో కాటారం భూపాలపల్లి చెలుపూర్ రేంజ్ వాళ్ళను అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ వెహికల్ అనేది వాళ్ళు స్టార్ట్ గోదావరి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు పైలట్స్ ఉంటారు వాళ్ళు ఆన్ ద వేలో ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారంటే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళకి వెహికల్ని రూట్ మళ్ళించడం జరుగుతుంది. అందులో భాగంగానే వీళ్ళు ఎక్కడంటే భగీరథపేటలో దొరకడం జరిగింది. ఇమ్మీడియట్గా వెహికల్ని సీజ్ చేసాము. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు డ్రైవర్ వాళ్ళందరూ పారిపోవడం జరిగింది. ఆ వెహికల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ టింబర్ డిపోలో కేసు బుక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో చుట్టూ ఫారెస్ట్ ఉంది. తర్వాత దాన్ని మహారాష్ట్ర నుండి ఛత్తీస్గఢ్ నుండి గోదావరి బార్డర్ ఉంది కాబట్టి అక్కడ నుండి రెగ్యులర్గా టింబర్ స్మగ్లింగ్ అనేది ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ రావడానికి మనేమో రాత్రిపూట ఎంత నైట్ అయినా ఎప్పుడైనా కానీ మనం కన్సర్న్ పల్లిమేల పెగడపల్లి కాటాను వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద టీక్ చెట్లను నరికేయడం వల్ల అది ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలోనో ఫారెస్ట్ అనేది అందరి బాధ్యత కాపాడటం. అది మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ భూపాలపల్లి కానీ ఎక్కడున్నా కానీ మనం చెట్లను కాపాడుకుంటే మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యం కానీ స్వచ్ఛమైన గాలి వాతావరణంలో అందించడం వలన జరుగుతాం. ఇది మన దగ్గర కాదు అని అట్లా కాకుండా ప్రజలందరూ బాధ్యత వహించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాం.